हेलो यूट्यूब फ्रेंड्स अंदर की नमस्कार अंदरू बा मुंदुगा ना चैनल ने आदरिस्तुन्न प्रति ओक्करिकी पेरु पेरुना थैंक यू अंड मीरु चूपिंचे प्रेम अनुरागालकु नेनु चाला चाला संतोषपड़ुतुन्नानु अति तक्कुव कालंलोने ना चैनल इंत बागा रीच अवुतुंदनि एक्सपेक्ट चेयलेदु దానికి మీరందరూ సహకరించారు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అలాగే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళు ఎలాగో నన్ను బాగా ఆదరిస్తున్నారో దానికి కూడా పెద్ద థ్యాంక్ యూ అలాగే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మిస్ అవుతున్న ఫ్యామిలీని నాలో చూసుకుంటా అన్నారు చాలా థ్యాంక్స్ అండ్ వైజాగ్ నుంచి విజయవాడ నుంచి అండ్ మన తెలంగాణ ఆంధ్ర అని కాకుండా ఎక్కడెక్కడ నుంచి నాకు మెసేజ్ చేస్తున్నారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఈరోజు మీకు నేను ఒక ప్రత్యేకమైన వంటకం చూపించబోతున్నాను ప్రత్యేక వంటకం అంటే పెద్దదేం కాదు చాలా 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 ఇంత ఫాస్ట్గా మాట్లాడితే వీడియో చిన్నదనం అవుతుందేమో కానీ నా వల్ల కావట్లేదు సో ఈరోజు మీకు నేను చూపించబోయేది ఏంటంటే చాలా సింపుల్గా ఉన్న వాటితో బియ్యపిండితో దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను అలాగే నేను పల్లీ చట్నీ చూపించబోతున్నానండి ఆ పల్లీ చట్నీ అసలు ఏంటన్నా చెప్పండి అదే చెప్తున్నా ఆ పల్లీ చట్నీని చేస్తాను అది మీకు రెండు మూడు నెలలు ఉంటుంది నమ్మరా మీరు ఇడ్లీలోకి దోశలోకి మీరు తినే విధంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పైగా ఆ వీడియో చూశాక ఈ వీడియో చూసాక మీకు ఏమనిపిస్తుంది అంటే అమ్మా ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదు అనిపిస్తుంది సో ఆ ఐడియా ఏంటో పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది లెట్స్ స్టార్ట్ ముందుగా నేను ఒక గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను తీసుకోవడం అంటే నా దగ్గర లేదు లక్ష్మి దగ్గర తీసుకొచ్చాను సో బియ్యపిండి తీసుకున్నాను అండ్ నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను ఆనియన్స్ తీసుకున్నాను ఓకే ముందు మనం దీంట్లో పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం పిండిలో కొంచెం నీళ్లు పోసి అందులో ఉప్పు కారం కూడా వేసుకోవాలి కొంచెం నెక్స్ట్ చేసే ప్రాసెస్ చూడండి సో కారం అనేది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే నేను కొంచెం వేస్తాను లైక్ అన్ ఇలా కొంచెం కారం కొంచెం కారం కొంచెం ఉప్పు వెయ్యాలి మీరు ఇదిగోండి ఉప్పు ఇంత చాలు సరిపోతుంది ఎందుకు చట్నీలు కూడా వేసుకుంటాం కదా చాలు సరిపోద్ది కొంచెం పిండి కదా సో దీన్ని మనం చక్కగా కలుపు ఉండలేకుండా శుభ్రంగా చేతులు శుభ్రంగా కడుక్కోండి ఉంగరాలు ఉంటే తీసుకోండి చేతులకి ఏం లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు వాటర్ పోసుకోవాలి చాలా చాలా ఈజీ అసలు ఇది ఇంత ఈజీనా అనుకుంటారు సో నేను దీనికి గ్లాస్ వాటర్ పోస్తున్నాను సో చూడండి ఎలా అయింది గ్లాస్ వాటర్ పోసాక ఎలా అయిందో ఒకసారి చూపిస్తాను ఆగండి ఒకసారి సో ఇదిగోండి గ్లాస్ వాటర్ పోసాను కదా గ్లాస్ వాటర్ పోసాక ఇట్లా ఎందుకు కలుపుకొని అంటే ఉండలు లేకుండా ఉంటుంది ఉండలు లేకుండా ఉంటుంది ఉండలు మాత్రం ఉండకుండా చూసుకోండి ఏమిటి 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 ఓకేనా ఓగో ఇలాగనమాట అండ్ కొన్ని కామెంట్స్ అయితే నిజంగా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీ అంతా చదువుతున్నాం కామెంట్స్ మధ్యాహ్నం పూట కూర్చున్నప్పుడు అందరం అప్పుడు చదువుకుంటూ కూర్చున్నాము చాలా చాలా సంతోషం అనిపిస్తుంది మాకు చూసారా ఉండలు లేకుండా చక్కగా నేను కలుపుకున్నాను ఇదిగోండి ఇలా మా యోధానే అడ్డు వచ్చేసిందా మీకు లేదుగా లైటింగ్కి ఇటు అడ్డు ఓకే ఇదిగో ఇలాగా సో ఇలా కలుపుకున్నారు కదా ఇలా కలుపుకుంటే సరిపోదండి ఇంకొంచెం జోరుగా అంటే మీకు చూడండి ఎన్ని కావాలంటే మా ఆవిడ నాకు చెప్తుంది పక్క నుంచి నేను ఎలా కలుపుకోవాలండి అని తెలుసు మాకు తెలుసు ఇది చాలాగా ఇది చూసారా ఇలా నీళ్ళ నీళ్ళ మజ్జిగలాగా చేసుకోవాలన్నమాట ఇలా కావాలి ఓకే అండ్ దాని తర్వాత మీరు ఏం చేయాలంటే దీంట్లోనే జీలకర్ర వేసుకోవాలి జీలకర్రని మీరు కొంచెం దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి దంచి కావాలంటే కొంచెం వాము పిల్లలకి వాము తింటాం అలవాటు చేయాలి అనుకుంటే వాము కూడా దీంట్లో వేసుకోవచ్చు కమ్మటి వాసన వచ్చింది అయ్యయ్యో ఈ చేతిని మొత్తం ముట్టుకున్నాను శుభ్రంగా కడిగేసుకుంటాం లేండి టెన్షన్ పడకండి అయ్యో అని ఎందుకంటే ఒకేసారి మూడు ఇంకా వేరే మంట చేయట్లేదు కాబట్టి ఇది ముట్టుకున్నాను అనమాట ఓకే ఓకే ఇలా దీంట్లో వేసేసుకోవాలి అచ్చం మజ్జిగ పులుసులాగా అనిపిస్తుంది కదా అలాగే మిర్చిని సన్నగా కట్ చేసుకొని
ఇట్లే సన్నగా కట్ చేసుకొని లేదా మిక్సీ వేసుకొని కూడా వేసుకుంటారు కొందరు, వేసుకోవచ్చు. మీకు ఇంకో విషయం ఏంటంటే ఇది మనం పైన చేసేటప్పుడు పైన కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టుగా అలా కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లో వేస్తే ఏంటంటే కొంచెం పిండి దానికి పట్టుద్ది అన్న ఫీలింగ్తో వేస్తున్నాను. సో ఇలా అన్ని ఇంత కారం కావాలి, ఘాటుతనం అనేది పిండికి వస్తుంది అని చెప్పేసి నేను ఇలా వేసుకుంటున్నాను అనమాట. లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కొనుక్కుంటా చెక్క ఒకటి కట్ చేసే డెఫినెట్లీ. ఓకే ఒక మూడు వేసినట్టున్నాను. కొత్తిమీర అనేది చాయిస్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, తర్వాత ఉడిగట్టు సన్న కట్ చేసి. సో ఆనియన్స్ కూడా వేసుకున్నాను, అలాగే కొంచెం కరివేపాకు కడుక్కొని పెట్టుకున్న కరివేపాకుని చిన్న చిన్న కట్ చేసుకొని ఫ్లేవర్ బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే. ఇలా క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు. అన్నీ మన బ్యాచిలర్స్ తమ్ముల దగ్గర అన్నీ అందుబాటులో లేకపోతే ఈజీగా ఇలా కరివేపాకుని కట్ చేస్తే భలే స్మెల్ వస్తుంది. ఓకే అదక్క, ఇప్పుడు కొంచెం ఇలాగ చేత్తో మీరు చూసారు అడుక్కి పిండి వెళ్ళిపోద్ది, బియ్యం పిండి కదండి, ఎమ్మటే పైన నీళ్ళు తేలిపోతూ ఉంటాయి. మీరు దోశకి ఇలా శుభ్రంగా ఇలా అనుకోవాలి, చేతితో కాదు, చేతితో కూడా వేసుకునే విధంగా వేసుకోవచ్చు మీకు వస్తే, లేదంటే గంటతో కానీ గుంట గంటతో కానీ లేదా గ్లాస్తో కానీ మీరు చక్కగా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి వన్ మినిట్ పక్కన పెట్టేసేయండి. కావాలంటే దీంట్లో కొంచెం సోడా ఉప్పు కూడా కలుపుకోవచ్చు ఇంకా మీకు కావాలి అనుకుంటే. ఓకే ఇప్పుడు నేను చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. సో యూట్యూబ్ ఫ్రెండ్స్, నేను ముందే చెప్తున్నాను, ఇది చేసిన తర్వాత ఈ ఐడియా నాకెందుకు రాలేదు అని చాలామంది అయితే అనుకుంటారు. కొందరు తెలిసుంటే హ్యాపీ. అండ్ ఇలా చేసుకుంటే మీరు ఏదైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు కానీ బాక్స్లలో కానీ లేదా డబ్బాలలో కానీ తీసుకొని వెళ్ళిపోతే ఎక్కడైనా ఒక్కసారి అంటే చాలు కదా, ఫోకస్ ఊక మిస్ అవ్వదు. సో ఎప్పుడైనా మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీకు చట్నీ నచ్చలేకపోయినా, టిఫిన్ బాగున్నా చట్నీ బాగాలేనప్పుడు మీకు చాలా ఈజీగా తినడానికి ఉంటుంది అనమాట, చాలా ఈజీ టు క్యారీ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఆ చేతితో కూడా పట్టుకున్నాను, సెల్లు ఇట్లా పడిపోతుంది అది. వెరీ గుడ్. ఓకే ఇప్పుడు తడి లేదు కదా, సో ముందుగా చెప్తున్నాను, అయ్యో దాటి పక్క పోతుంది, కరెక్ట్ సెంటర్లో రెండు ఈ చెవులు చూసుకో, రెండు చెవులు. ఓకే ముందుగా పల్లీలను వేయించుకోండి. ఇప్పటికి ఐడియా వచ్చిందా నేను ఏం చేస్తాను అనేది? మీకు ఐడియా వచ్చిందా రాలేదా ఏం చేస్తానో చూడండి. ఖచ్చితంగా 2-3 నెలలు ఉంటుంది. నేను కొంచెమే చేసి చూపిస్తున్నా మీకు నేను, అంటే ఎప్పుడైనా ఇన్స్టెంట్ టక్క 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 చట్నీ కావాలి, అన్నిట్లలో చట్నీ కావాలనిపిస్తుంది ఒక్కోసారి, కానీ చట్నీ చేయలేక ఏదో ఒక పచ్చడి వేసుకొని తినేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా మీకు ఎప్పుడు పల్లీ చట్నీ కావాలి దోశల్లోకి ఇడ్లీలోకి అన్నప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు. ఈ పద్ధతి అనేది మీరు పాటించండి, చాలా 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 బాగుంటుంది. ఓకే ముందుగా పల్లీని మనం చక్కగా దోరగా వేయించుకుందాం, మరీ నల్లగా వద్దు, దోరగా వేయించుకోండి. నల్లగా వేయించుకుంటే చేదుగా తగులుతుంది, అది కొంచెం తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి నాటు పల్లీలు భాగమాయి, నాటు పల్లీలు అంటే కొంచెం చిన్నగా ఉంటాయి కదా విత్తనాలు అవన్నమాట. సో ఇలా పల్లీలు ఏగిపోయాయని మీకు ఈజీగా తెలిసిపోద్దండి, కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి, స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది మీకు. సో పొట్టు ఉంచుకో, పొట్టు అనేది ఊడిపో కొంచెం ఒలుచుకుంటేనే బాగుంటుంది, లేదా ఉంచుకుంటే ఉంచుకోండి మీ ఇష్టం. వేగిన తర్వాత పొట్టు ఒలుచుకుంటే బాగుంటుంది ఇలాగన్నమాట. అండ్ టమాటా పల్లీ చట్నీ నేను రోటి పచ్చడి చేశాను, దానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇలాగన్నమాట, ఎందుకు ఊరికే కలుపుతున్నాను అంటే గంటతో లైక్ మాడిపోకుండా ఉండాలి, అన్నిటికీ ఆ వేడి అనేది తగలాలి అని. దోరగా
నూనె కూడా ఏమి వేయక్కర్లేదు ఓకేనా ఏమీ అవసరం లేదు నూనె చూపిస్తా దగ్గర నేను చూపిస్తా ఒకరు చూద్దాం मन वेरे दो इला वेरे स्टव तुंदे ఇది వీట్ మనం పొట్టు అనేది పొట్టు పొట్టు తీసుకోండి దీనికి కాల్తో కాదు పొట్టు అనేది తీసుకుంటే బెటర్ అంటే ఆప్షన్ ఓకే ఈ లోపల మనం ఇదిగోండి ఎన్నమిచ్చి ఇది ఆయిల్ ఏమేయొద్దు మీరు జస్ట్ అలా ఆయిల్ వేయకండి సన్న మంట మీద కొంచెం ఘాటు బయటికి తెలిసేంత వరకు వెయిట్ చేసుకోండి పర్లేదు పోదులే మా యోద ఫోకస్ పోతుందని కెమెరా ఉందని బాగా ఓకే నా వాయిస్ వినిపిస్తుందా మీకు క్లియర్గా ఓకే ఇక్కడ మూసేయకూడదు నాన్న ఇక్కడ మూసేస్తా వాయిస్ అనేది వినపడుతుంది అన్నమాట ఓకేనా అయ్యో ఇలాగా మీరు అంటూనే ఉండండమ్మా ఎవరైతే వంట చేస్తున్నారో కొంచెం అంటూనే ఉండండి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు జాగ్రత్త వాళ్ళని బయట కూర్చోమని చెప్పండి ఘాట్ అనేది ఇంటి నుండి వచ్చేస్తుంది ఒక్కోసారి ఓకేనా పెద్దవాళ్ళు బాగా తగ్గుతూ ఉంటారు అప్పుడు ఇబ్బంది పడిపోతారు సో జాగ్రత్త చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వంటగదిలో మీరు చేసినప్పుడు కూడా ముక్కు కావాలంటే గుడ్డ కట్టుకోండి ఘాటు పచ్చిమిరకాయలు ఘాటు సరే ఎనిమిచ్చి ఘాటు రాకుండా ఉండడం కోసం సో చూసారు కదా మంచిగా వేగాయి అన్నమాట ఇంకా చాలు ఇంకెక్కువ అవసరం లేదు ఇది కొన్ని నల్లబడిపోతూనే ఉన్నాయి ఓకే ఇప్పుడు వీటిని ఇంకొక దాంట్లో తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఓకే కదా ఇప్పుడు ఫోకస్ అయింది ఓకే ఇప్పుడు మనం ఎన్ని మిల్క్ కలగాలతో పడే స్మెల్ వస్తుంది ఓకే ఒకసారి పొట్టు తీసుకున్నాక మనం మీకు వీడియో చూపిస్తాను సో పొడి అంతా తీయాలి పొట్టు అంతా తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సపరేట్గా మిక్సీ పౌడర్ పట్టుకోండి ఓకే ఇక్కడ చూపించాను ఫోకస్ సెంటర్ ఓకే చూడండి ఇలా పౌడర్ పట్టుకోవాలి పల్లి పౌడరు ఇది ఒక డబ్బాలు వేసుకోండి మూత పెట్టకండి వేడి వేడి ఉంటే మూత పెట్టకండి కొంచెం మిక్సీ ఏమైనా వేడి వేడి ఉంటుంది సో ఇలా పొడి పెట్టుకున్నారు కదా మంచిగా గాలి పోకుండా నీట్గా మూత పెట్టుకోండి మూత మూత చూడండి ఇలా ఓకే ఇదొకటి ఇప్పుడు మన దీంట్లో మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఇంకేం చేస్తాను నెక్స్ట్ మిర్చి పౌడర్ పట్టుకుందాం ఆపేమ్మా సో మీరు ఇలా కలిపి పట్టుకోవచ్చు కదా మరి అదే పొడులు విడివిడిగా ఎందుకు పడుతున్నారు అని డౌట్ వచ్చిన వాళ్ళకి నేనేం చెప్తున్నాను అంటే ఎవరు ఎంత ఎక్కువ కారం తింటారో తెలియదు కదా సో ఇంట్లో మీరు ఏమేయద్దు ఉప్పు గిప్పు ఏమేయద్దు అమ్మో అడుగుతున్నాడు అమ్మో చిన్నవాడు సో ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాం
చూసారా కారం ఈ మిక్సీ దంటించే చూడండి దీంట్లో నేను ఉప్పు వేయలేదు ఏమీ వేయలేదు నూనె కూడా వేయలేదు జస్ట్ కారం కొట్టించేసాను ఓకే ఇలాగా మీరు రెండు పొడిని కొట్టి ఉంచుకోండి ఇలాగా ఇలా పట్టి ఉంచుకోండి కొంచెం దూరం పెట్టొచ్చు కదా ఇలా రెండు పొడిలు ఓకే ఒక నిమిషం తర్వాత నేను దోశ వేసిన తర్వాత చట్నీ కలుపుతాను చూడండి సో కారపొడి అదే కారపొడి లాంటి కారం పల్లిపొడి రైట్ ఆ ఇప్పుడు చూడు కదా ఒక ఒక స్పూన్ తీసుకున్నా నేను ఓకే ఇది కొంచెం తీసుకున్నాను స్పైసీగానే ఓకే దీన్ని మిక్స్ చేసుకున్నా ఫోకస్ కల్పిస్తున్నామా పెట్టి మిక్స్ చేసుకున్నాను ఓకేనా దీంట్లో నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నా ఇంత సాల్ట్ కొంచెం పట్టు ఇంత ఓకే దాని తర్వాత నిత కొన్ని వాటర్ ఇవ్వ మీరు ఆ రోజు ఎంత తింటారో అంత చట్నీ కలుపుకోండి మీకు చూపించడం కోసం ఈజీగా చెప్తున్నాను నేను ఇలా కూడా తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా సో మీరు ఎల్లిపాయ వేయలేదు కదా అనుకునే వాళ్ళు ఎల్లిపాయ వేయాలనుకుంటే ఇప్పుడు మీరు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకునే ఓపికంటే పట్టుకోండి లేదంటే ఎల్లిపాయ నలిచేయండి కొట్టి దీంట్లో వేసేసేయండి అండ్ పులుపు కూడా కావాలి కదా అనుకునే వాళ్ళు చింతపండు రసాన్ని కొంచెం కలుపుకోండి లేదంటే వాటర్ ఇన్స్టెంట్ అంటే ఎప్పుడంటే అప్పుడు మన చట్నీ చక్కగా టేస్టీగా అదిగోండి చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు సేమ్ చట్నీ తిన్నట్టే ఉంటుంది మనకి తిన్నట్టే ఉంటుంది సో ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు మీరు దీన్ని బాక్స్లలో క్యారీ చేసుకుని వెళ్ళే విధంగా చేసుకోవచ్చు ఎప్పుడన్నా సో ఇలాగా తాలింపు వేసుకోవాలనుకునే వాళ్ళు తాలింపు కూడా మీరు ఒక సీసాలో వేసుకొని తీసుకుని వెళ్ళిపోతే అది ఎక్కడైనా కొంచెం కలుపుకోవచ్చు ఓకే దీంట్లో నేను తాలింపు వేసి చూపిస్తాను ఒకసారి టేస్ట్ చూస్తాను నేను ఉప్పు సరిపోయిందో లేదో ఘాటు ఘాటుగా నీకు కనిపిస్తున్నానా కనిపిస్తున్నా చాలా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సో ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా దీనిలో తాలింపు కొంచెం నేను వేస్తాను చూడండి పౌడర్స్ ఇవి యూస్ చేశాను నేను ఇక్కడ వాటర్ ఉప్పు పల్లిపొడి ఎండుమిరపకాయల పొడి అన్నీ మిక్స్ చేసుకున్నాను సో ఇప్పుడు పోపు కూడా వేసి మీకు చూపిస్తాను ఓకేనా కొంచెం పోపు వేసుకొని దీంట్లో వేసుకుంటే బాగుంటుంది అసలు అవసరం లేదు కానీ చూపించడం కోసం మాకు జస్ట్ ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం పౌడర్ యాడ్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీ చాలా ఈజీగా చేసుకునే పల్లి ఇడ్లీ చట్నీ రెడీ రెడీ ఓకే ఒక్క నిమిషం ఆగండి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా దోశలు వేస్తూ సో మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఇంకొంచెం తాలింపు వేస్తున్నాను ఈ తాలింపుని కూడా మీరు సపరేట్గా ఒక దాంట్లో వేసుకొని మీరు తీసుకెళ్ళచ్చు బాటిల్స్లో కానీ ఎక్కడన్నా అప్పుడు మీకు చాలా ఈజీగా తాలింపు వేసుకొని తిన్న చట్నీ ఫీలింగ్ కూడా వస్తుంది ఇది ఏంటంటే నేను చే దానికి నల్లగా అంటుతుంది మిక్సీది అసలుకే నీకున్నాయి రెండు టీ షర్ట్లైనా డ్రెస్ మార్చుకోవట్లేదా అని అడుగుతున్నారు అని అందరూ మీరు వాడిన బట్టలున్నా వంటగదిలో వచ్చినప్పుడు అంటే రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే బట్టలు నాలుగు కొన్నే ఉంటాయి కదండి ఎల్లిపాయలు ఎండుమిర్చి కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను చిటపట అంటది సో ఓకే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకున్నాక సో దీంట్లో వేసుకోవాలి మీకు చూపించడం కోసం దీంట్లో వేసుకున్నాను అంతే చూసారా గుమ గుమలాడే చట్నీ రెడీ సో మీరు ఎక్కువ తింటే దాంట్లో దీని ఎంతెంత కావాలో అంత తాలింపు దాంట్లో వేసుకుంటే సరిపోతుంది
స్టవ్ ఆన్ చేసుకున్నాము ఇప్పుడు మనం దోశలు ఎలా చేయాలో చూద్దాం సో పెనం బాగా వేడెక్కింది కొంచెం ఆయిల్ రాసుకున్నాను నేను కొంచెం ఆయిల్ రాసుకున్నానండి ఓకే స్టవ్ తగ్గించుకోండి బాగా వేడెక్కింది సో మీకు మామూలుగా చిలకరించినట్టు చిలకరించడమే దోశని ఇలా ఉంది కదా ఇది రవ్వ దోశ చేసే వాళ్ళకి బాగా ఈజీగా వస్తుంది యాక్చువల్లీ ఈ పెనం కాకుండా మీకు ఇంకా సాఫ్ట్గా ఉన్న పెనం అనేది తొందరగా వస్తుంది ఇది గుంట పెనం కొంచెం గుంటలాగా వస్తుంది కొందరికి నాన్ స్టిక్లో ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది ఆ పెనం అయితే కరెక్ట్గా వస్తుంది ఇంకా సో బాగా కాగనిద్దాం కొంచెం చివరిలో ఏమంటే అంచులో ఏమంటే ఆయిల్ వేయండి బాగా కాగనివ్వండి ఫ్రెండ్స్ పట్టుకోలేదు కెమెరా ఉడుకుతుంది సో బాగా కొంచెం కాగనివ్వండి కాలనివ్వండి ఎందుకంటే బియ్య పిండి కదా లోపల కూడా ఇక్కడ మందంగా వచ్చింది కదా మందం కూడా కాలేటట్టు చూడండి ఇంత ఆయిల్ వద్దు అనుకుంటే మీరు నాన్ స్టిక్ మీద వేసుకోవచ్చు చాయిస్ యువర్స్ అంతేలేండి మీ అంటే మీ చాయిసే కదా అంతే ఇది ఏదో మ్యాప్ లాగా వచ్చింది కదండి బాగా క్రిప్సీగా కాలనివ్వండి బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం తీసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని అదే మావిడ మావిడ పక్క నుంచి మంచి ప్లేట్ తీసుకోండి తిప్పేయండి సో ఇలాగా ఈ గంట కాదు ఇంకో గంట ఉండాలి కదా తెల్లడుపు అది బాగా వస్తుంది రాసుకుందాం ఫస్ట్ స్టైల్ చివర్లు అనుకుంటూ స్లోగా లేపాలి ఓకే దాన్ చాలా ఈజీగా ఉంటుంది ఓకే సో ఇలా వేసుకోండి ఆకలి అవుతుంది ఆగు ఆగు చాలా ఈజీగా ఇలా టిఫిన్ చేసేసుకోవచ్చు అండి చాలా ఒక రెండు దోశలైనా చాలు బియ్యం పిండి కడుపు నొప్పులు వస్తాయి కదా అనుకుంటే ఒకటి రెండు తినచ్చండి ఏం కాదు మామూలుగా అయితే మీకు పడకపోతే తినకండి పచ్చదనం తెలుస్తుంది యువత కెమెరా పట్టుకున్నాను అందుకే వణుకుతుంది అదే అన్నం అయితే వణకదు నీ పట్టుకుని తీయచ్చు కదా నాకు ఇప్పుడేం పని ఈ చేతి ఏం పని లేదు నాన్న ఈ చేతి ఏం పని లేదమ్మా ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా నువ్వు ఏదో ఒకటి చేయాల్సిందే సో అయిపోయింది ఇప్పుడు నేను మీకు చిన్నగా తీసి ఈ ఇప్పుడు పట్టుకో మ్యాప్ వచ్చేసింది ఓకే స్టవ్ ఆఫ్ చేసుకుందాం చట్నీని సర్వ్ చేసుకుందాం దీంట్లోకి చూసారు ఎంత బాగా వచ్చిందో నైస్ ఒక్క నిమిషం సెట్ ఆపేసాను చట్నీ సర్వ్ చేసుకున్నాక ఆపేసాను చూసారా ఎంత
క్రిస్పీగా ఎంత నోరుచే విధంగా ఉందో దోశ. ఇదిగోండి నేను తయారు చేసిన చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఇలా తయారు చేసుకొని చూడండి. మీరు ఇక రెండు నెలల వరకు జాగ్రత్త పరచుకుంటే పొడులు మీరు ఇంకా చట్నీకి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. చాలా చాలా బాగుంటుంది. ఓకే, మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవచ్చు. పిల్లలు ఉన్న చోట కొందరు కారం తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు పేరెంట్స్. సో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం టేస్ట్ చూసి చేద్దాం ఎలా ఉందో. సో టైం ఈమకు పెట్టాలా, రెగ్యులర్ ఎప్పుడు పెడతారని వెయిట్ చేసి ఈమకు పెట్టాలా, నా చిన్న తల్లికి పెట్టాలా చూద్దాం. సో ఇంకా దోశ ఇంకా వేస్తానమ్మా, జస్ట్ టేస్ట్ కోసమే కాబట్టి ఒకటి ఎక్కువసేపు చేయటం లేదు. ఇదిగోండి చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్ట్ అంటే టేస్ట్ ఉండదు, మామూలుగా ఉండదు. చూసారా అబ్బా, తింటే ఇలా తినాలి. ఒక నిమిషం ఆఫ్ చేయనన్న ఫోన్. సో ఇదిగోండి ఫస్ట్ అమ్మకి చాలా బాగుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచులర్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సింపుల్ గా ఉంది, టేస్టీగా ఉంది దోశ మాత్రం. సో చట్నీ కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు ఇలా చేసుకోవడం వల్ల హ్యాపీగా తినేసేయచ్చు కదా. నెల రోజులు మంచిగా పౌడర్ అలా పెట్టేసుకుంటే ఈరోజు ఇడ్లీలో చట్నీలో మీరు వెతుక్కునే అవసరం లేదు. కొంచెం క్రిస్పీగా మెత్తగా అన్ని విధాలుగా తగులుతూ ఉంటుంది. మిర్చి కూడా పిల్లలు తినేస్తారు, కరేపాకు మిర్చి ఇవన్నీ. అన్న లిప్స్టిక్ పూసి పడుకున్నా, లిప్స్టిక్ పూసుకున్నావు అన్న, లోపల లిప్స్టిక్ పోయి తీసా, లిప్స్టిక్తో తినద్దు, ఇది ఒక్కటే ఛాన్స్ నీకు. ఓకే, లవ్ యూ మా. బాగుందా? ఓకే, నేను సూపర్. నాకు ఈ లైటింగ్ వస్తుంది మన వస్తుంది, ఫేస్ వస్తుందా? దోశ వేసుకొచ్చుకో, మీ అమ్మ నాకు పెట్టడం. ఓకే, సో ఓకే ఓకే ఓకే, ఎంత బాగుందో, బాగుందండి. బాబా అని అనిపిస్తా తినేసా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కనుక మా వీడియోస్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక నేను చేసిన వంటలు చేసుకుంటే ఆ ఫోటో దింపి ఆ ఫోటోని ఇన్స్టాగ్రామ్ జబర్దస్త్ వైటీ టీవీ ఛానల్లో టీమ్ మెసేజ్ చేస్తే ట్యాగ్ చేసిన నేను ఆ వీడియోస్ని నేను ఫొటోస్ని నా ఛానల్లో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఈజీగా ఉంది కదండి టిఫిన్. ఇప్పుడు ఆలోచించారా మీరు ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదు అని? ఒకవేళ మీకు వస్తే హ్యాపీ, ఒకవేళ రాని వాళ్ళకి నా అవునా నేను నాకు ఇలా రాలేదు అని అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ, మంచి మంచి మంచి.